జగన్ అన్నకి ఓటు ఇనే ఊరికి ఇనే ఊరు అంత లచ్చి వచ్చరా ఆ జగన్ అన్నే ఆ జగన్ అన్నే మాకు ఇష్టం జగన్ అన్న వచ్చిన తర్వాత జగన్ అన్న వచ్చాక మాకు బాగుపడ్డం మా పచ్చడి వేయినాడు అన్న వడి వేయినాడు అన్నే వేయినాడు మా తమ్ముడు జగను అన్ని అమ్మ వడి అన్ని కరెక్ట్ గా పడుతున్నాయి మా ఆశీస్సులంతా జగన్ కు ఉండాలి ఆ సరేనా ఆశీస్సులు జగన్ కు ఉండాలి అని మీరు అంటున్నారు ఆ చంద్రబాబు గారేమో సైకో రౌడీ అని ఓడిపోవాలి అని చెప్పేసి ఆయన ఆ ఆ మీకు ఏమనిపిస్తుంది మాకు ఏమనిపిదు జగనే వస్తాడు అనిపిస్తుంది ఓడిపిస్తా అంటున్నారు కదా ఓడిపిస్తా అంటే అంత ప్రజల చేతలనే కదా ఉండది ఆ వైసీపీ వాళ్ళందరిని బట్టలోడి తీసుకొడతాను పవన్ కళ్యాణ్ గారు అంటారు ఆ చంద్రబాబు గారేమో ఆయనకి చిక్కితే కదా ఆయన కొడతాడు ఆయన చిక్కకపోతే ఏం కొడతాడు ఆ కరెక్ట కాదా నచ్చింది మరి నాలుగేళ్లలో జగన్ గారి పరిపాలన ఆ నచ్చింది మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అప్పుడు ఆయనది నచ్చింది ఎవరు 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 ప్రతిపాలనలో ఉంటారు వాళ్ళది నచ్చుతుంది ఇప్పుడు ఈయన ఉన్నాడు కాబట్టి ఈయనేసింది మాకు నచ్చుతుంది బాగుండదు జగన్ అన్న గవర్నమెంట్ బాగుండదు మాకు డబ్బులు ఇస్తున్నాడు మాకు బాగా చేస్తున్నాడు అన్ని బాగా చేస్తున్నాడు జై జగన్ అన్న అన్ని ఆదరిస్తున్నాడు మాకు అన్ని సహాయం చేస్తున్నాడు ఇగో నాకు మెడగోడ ఆపరేషన్ చేసినాడు చేయించినాడు గుండు జబ్బు చేయించినాడు అన్ని సహాయం అన్నిటికీ ఆదుకుంటున్నాడు మాకు నాకు తెలీదు వాళ్ళు మంచిగానే బాగానే ఉన్నారు జగన్ జగన్ బీజేపీ గెలుస్తాడు జగన్ గెలుస్తాడు గెలుస్తారు అన్ని బాగా నచ్చేయలేను ఆయన చేసిన పరిపాలన ఒప్పక ఈ జగన్ చంద్రబాబు నాయుడికి ఆయన జనసేనకి బ్యాగుల మనిషికి ఒప్పక తిన్నాను అరక్క ఒకరి మీద సాడీలు పెట్టుకొని చేసుకున్నాడు అన్నాడు కదా ఇప్పుడు సంవత్సరానికి నెలకు 3 గ్లాసులు గ్యాసు ఒక్కొక్క ఆడబిడ్డకి 1500 అర్చిస్తాడు అప్పుడు అప్పులు చేసేసి ఆయన ఇప్పుడు యాడ్ తీసుకొచ్చి పెడతాడు అంటే మరి జగన్ గారు అయితే శ్రీలంక అయితే అప్పులు పాలైతే అంటున్నారు మరి ఈయన అప్పులు చేయకుంటుంటే కదా నేను సంపద సృష్టిస్తా అంటున్నాడు కదా అవన్నీ ఇంక సృష్టిస్తే కదా కింద పోవాల్సిందే ఎవరా అసలు మాట్లాడడానికి రౌడీ కాబట్టి ఇదిలో ఉన్నది దేనికి ఆయన పార్టీ ఉన్నదా ముద్ద ఉన్నదా గెలిచినాడా సర్పంచ్ కూడా కలవాలి ఆయనకి ఎందుకు ఆయన బ్యాగ్ తీసుకున్నాడు కాబట్టి లారీ కొనుక్కొని తిరుగుతున్నాడు అంతే ఇంకేం బాగుండదండి పథకాలు కూడా బాగున్నాయి చేయూత అమ్మఒడి అన్నీ తీసుకున్నాం సంఘాలలో గెలుస్తాడు గెలిపిస్తాం గెలుస్తాడు గెలిపిస్తాం గెలిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఓడించడమే మా లక్ష్యం అంటున్నారు మరి ఎందుక మేము గెలిపిస్తాం మా అన్ననే జగన్ ఎందుకు ఓడిపోతాడా గెలుస్తాడు గెలుస్తాడు అంటారా మరి ఇంతకు ముందు ఎవరన్నా ఇచ్చారా ఈ పథకాలన్నీ ఎవరు ఇవ్వలా అన్నీ బాగున్నాయి బాగా చేస్తున్నాడు చేనేత డబ్బులు వేసాడు అమ్మఒడి వేసాడు 18,000 వేసాడు బాగా బాగా చేస్తున్నాడు ఓడిస్తామని చెప్పేసి బాబు గారు కళ్యాణ్ బాబు గారు అనుకుంటున్నారు కదా మీరేమంటారు మరి ఓడిస్తే అంటారా కలిసి మేము మొత్తానికి ఆయనకి వేస్తాం లే బాగా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు గెలుస్తాడు పింఛన్లు కానీ మాకు చేనేత వాళ్ళకి కూడా పింఛన్లు ఇస్తాడు అన్నీ బాగా చేస్తున్నాడు ఈయనే జగన్ గారే మొత్తం బాగా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు
లేదు లేదు జగన్ గారిని గెలిపిస్తాను. 45,000 వేస్తున్నారు. 45 సంవత్సరాల వయసులో వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయారు. మళ్ళీ చిన్న అమ్మఒడి వేస్తున్నారు చిన్నపిల్ల కాదు వాళ్ళకి. మాకు అమ్మఒడి కూడా లేదు. ఒట్టి కార్డు ఉన్నది. కార్డు పెట్టుకుని ఏం తినాలి? 15 కేజీలు బియ్యం వేస్తారు. నెలంతా సరిపోతాయా? సరిపోవు కదా. మళ్ళీ వాళ్ళు ఎట్ట బతకాలా? రైతు భరోసా చేస్తున్నారు. రైతు భరోసా చేసే వాళ్ళకి వాళ్ళు బాగా బతుకుతున్నారు. గెలుస్తాడు. మాకు కూడా మంచి చేయాలి. చంద్రబాబు గారు ఓడిస్తాను, జగన్ గారు గెలవడు, ఆయన పక్కన బాగాలేదు అని అంటున్నారు కదా. అట్లానే ఏం లేదు, జగన్ అన్న గెలుస్తాడు. తర్వాత 3 పంటలు పండుతున్నాయి, పుష్కలంగా ఉన్నారు. చంద్రబాబు అయినడు 5 సంవత్సరాలు కరువుతో చచ్చినారు జనాలు. చంద్రబాబు బాబు ఉన్నప్పుడు ఇప్పుడు పుష్కలంగా ఉన్నది. పెన్షన్లు వస్తున్నాయి, ఏమో అన్నీ మాకు సదుపాయాలు జరుగుతున్నాయి. ఇంకా 30 సంవత్సరాలు జగనే ఉండాలా? జై జగన్. ఓడి జీవితం పోయినా గెల వాడించలేడు. ఓటు డిపాజిట్ కూడా రాదు. ఇంకా రాదు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా సిత్తే, కానీ గెలిచేదంటే ఉండదు. ఓడు పవన్ కళ్యాణ్ నుంచి ఓటర్ నెంబర్గా గెలవలేని ఓడు ఓడేమ నాయకుడు అవుతాడు? ఓడి ఎక్కడ నాయకుడు అవుతాడు? పవన్ కళ్యాణ్ ఓటర్ నెంబర్గా గెలవలేనోడు సినిమా ఒకటి సినిమా పిచ్చోళ్ళు చూసేదానికి వచ్చి చేస్తున్నారు. మాకు జగన్ వచ్చిన మొదలుకొని బాగానే ఉంది. పంటలు బాగా పడుతుంటాయి, పుష్పలంగా ఉంది, ఆకలి అనేవాడు లేడు, బాగుంది. అంతకుముందు మాకు పైర్లు బండేదిలే, మేము అదిగా బాధపడుతున్నాము. ఇప్పుడు బాగుంది, పుష్పలంగా ఉండదు దేశం కూడా. ఇప్పుడు కంటే మంచి జరిగిందంట. అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, కానీ మాకు మాకేం జరగలే. అది మాకు మటుకు జరగలే. పండ్ల మాకు సక్రంగా పంటలు బాడలా, కరువు అయిపోయింది, తాగ నీళ్ళు దొరకలా, పెద్ద ఇదైపోయింది. మాకు ఇప్పుడు పుష్పలంగా బాగుంది, ఆకలి అనేవాడే లేడు, బాగుంది. గెలుస్తాడు. 3 భాగాలు గెలుస్తాడు. మాకుంది పల్లెల్లో నమ్మకం ఉంది. నమస్కారం అండి. జగన్ గారి గవర్నమెంట్ బాగుందా తాతగారండి? జగన్ గారి గవర్నమెంట్ ఏం బాగానే ఉండదు. అన్ని సదుపాయాలు జరిపిస్తున్నాడు. గెలుస్తాడంటారా మరి నెక్స్ట్? గెలుస్తాడని మా నమ్మకం ఉండదు. చంద్రబాబు నాయుడు మాటలతో ఓడియాల్సింది. మాటలతోనే ఓడించలేడు. మరి అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఆయన కూడా అంతకాడికి చేస్తే వాళ్ళ అన్నుండి చేసి వాళ్ళ కొరవ ఏం చేస్తాడు? వాళ్ళన్న తీసేశాడు కదా, మరి ఆ కొరవ ఈయన చేస్తాడు. వీరందరూ కలిసి అంట వైసీపీ వాళ్ళని అంట రోడ్ల మీద తిరిగించి కొడతారంట కదా. ఎవరా ఇప్పుడే కొడతారంట? వైసీపీ వాళ్ళని కొడతారు. వైసీపీ వాళ్ళు కొడతారంట. గెలుస్తాడంట మరి వైసీపీ అందరూ పార్టీలని కలిస్తే? గెలవబోయేది 3%, ఆయనే గెలవబోయేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ.